ఈ దేశం కోసం మావంతుగా అది చేస్తాం ఇది చేస్తాం అంటూ సొల్లు కబుర్లు చెప్పేవాళ్ళు, ఈ దేశం కోసం కష్టపడే వారి వీడియోలకు ఫేస్బుక్లో లైక్స్ కొట్టేవాళ్ళు, నిజంగా దేశం కోసం ఏమీ చేయలేరా? సినిమా టికెట్స్ కోసం లైన్లో నిల్చున్నప్పుడు, తత్కాల్ టికెట్స్ కోసం, ఆధార్ కార్డు కోసం, జియో సిమ్స్ కోసం పెద్ద పెద్ద క్యూలో నిల్చున్నప్పుడు లేని బాధ ఈ దేశం కోసం బ్యాంక్స్ దగ్గర నిల్చుంటే వచ్చిందా? ఒక్క వారం ఓపిక పడితే అన్నీ సెట్ అయిపోతాయి. 60 సంవత్సరాల నుండి నిలువు దోపిడీ చేసినా ఒక్కడు ఒక్క మాట అనలేదు. ఇప్పుడు ఒక నాయకుడు వచ్చి మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం అద్భుతమైన అడుగేస్తే తట్టుకోలేకపోతున్నారా? ఇంటికి కొత్త సున్నం వేయాలంటే పాత సున్నం గీకేయాల్సిందే. ఏం ఒక్క వారం ఆగలేరా? వైజాగ్లో తుఫాన్ వచ్చినప్పుడు, 1986లో వరదలు వచ్చినప్పుడు, తెలంగాణ సమైక్యాంధ్ర ఉద్యమం వచ్చినప్పుడు మనం కష్టాలు పడలేదా? అప్పుడు బ్యాంక్స్ క్లోజ్ అయితే, షాప్స్ క్లోజ్ అయితే మనం కష్టాలు తట్టుకోలేదా? చచ్చిపోయామా? మన దేశం బాగుపడాలి బాగుపడాలి అని అనడమే కాదు, బాగు చేస్తున్నప్పుడు మన వంతు సహకారం కూడా అందించాలి. అర్థం చేసుకోండి, ఆచరించండి. Like and subscribe Eagle Media Works.